శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయం 4వ రోజు పారాయణం, ఆదివారం. యోగము ఉల్లిపాయ, శ్యామ పాముకాటు బాగుగుట, కలరా నియమములు ఉల్లంఘించుట, గురుభక్తి పరీక్ష. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు, కాని మాయచే కప్పబడి వాని నయ్యమగు సచితానందమును మలచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు, అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము, కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండెడేవారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపెడేవారు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు. సమస్త చేతనా చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాదరించుట కాని అవమానించుట కాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడేవారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడునని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడేవారు. మేము ఇతర యోగులను ఎరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగు చేసేదరని మాత్రం ఎరుగుదము. మన పుణ్యమేమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును, లేనిచోనట్లు జరగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి శిరిడీకి వచ్చాను. అతడు యోగశాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను, కాని అనుభవమేమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకునేను. ఈ లక్ష్యముతో అతడు శిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టి తినిచుండేరి. దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినివాడు నా కష్టములనెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు. సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబుతో ఇట్లనియను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేశాను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములు పడశాను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊదీ ప్రసాదముతో ఆశీర్వచనములతో శిరిడీ విడిచాను. పాముకాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాట్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది. రెండునూ బంధించబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకునిచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పదని గ్రహింతురు. గత అధ్యాయములో మిరీకరకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనముగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను. అతని చిటికిన వేలును పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామా తాను మరణించదనుకునేను. స్నేహితులు అతని విరోబాగుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి. పాముకాట్లు అచ్చట బాగుగుచుండెను, కాని శ్యామ తన విరోబాయకు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించాను. ఓరి పిరికి పురోహితుడా,
పైకెక్కవద్దు, ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించాను. పో, వెడలిపో, దిగువకు పో. బాబా ఇట్లు కోపోద్దీపితులగుట్టు చూచి శ్యామా మిక్కిలి విస్మయమందాను, నిరాశ చెందాను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసిన చో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమంద ఆశ వదులుకొని ఊరుకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరికి పోయి కూర్చొని ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రము చింతించకు, ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించను. ఇంటికి పోయి ఊరక కూర్చుండము, బయటికి పోవద్దు, నాయందు విశ్వాసముంచుము, భయపడకుమి, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామాను ఇంటికి పంపించాను. వెంటనే బాబా తాత్యాపాటీలను కాకాసాహేబ్ దీక్షితిని అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చుననియు, కాని పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి అందుంచుకునవలసినదేమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు అన్నవి శ్యామాను ఉద్దేశించినది గాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషయం పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపనవసరం లేకుండాను. మంత్రబియ్యము గాని తీర్థము గాని ఉపయోగించనవసరము లేకుండాను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలను. కలరా రోగము. ఒకప్పుడు శిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి, వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏమన్నా, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు, మేకను గ్రామంలో కోయరాదు, ఎవరైనా వీనిని ధిక్కరించినచో వానికి జరిమానా వేయవలనని తీర్మానించిరి. బాబాకి ఇదంతయూ వట్టి చాదస్తమని తెలియను, కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను, అయినప్పటికీ కట్టెల బండిని దరివివేయటకు ప్రయత్నించుచుండెరి. బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వునిచ్చాను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను, కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే ఉంచెను. అందులకై వారికి కట్టెలు అవసరము కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచియుండెడిది, ఎవరైనా పోవచ్చును, దానికి తాళము లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవువారు, అందుకు బాబా ఎప్పుడునూ గొనుగుకొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించియుండుటచే వారికి ఎవరియందు శత్రుత్వముండెది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకే ఇట్లు చేయుచుండెడివారు. గురుభక్తిని పరీక్షించుట 2వ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించునో చూతము. నిబంధన అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలిమేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగ్యాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అసటనే యుండెను. సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చునబెట్టుకునేవారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకునే పిమ్మట భోజనము ప్రారంభించడేవారు. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండడేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడేబాబా నిరాకరించాను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను. అతడు
రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులోకి కత్తిని తెప్పించిరో తెలుసుకునే పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకున్నాను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయాను, కాని బాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహేబ్ దీక్షితు వంతు వచ్చాను. వారు మేలిమి బంగారమే, కాని దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించాను. అతడు సాఠేవాడాకు పోయి కత్తిని తెచ్చాను. బాబా ఉత్తర్వు కాగానే దానిని నరకుటకు సిద్ధముగానుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట ఎనున్నది ఎరుగుకుండిరి. హింసించు పనులను చేయుట ఎందిష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండెరి. అతడు తన దోవదని ఎత్తి బిగించి కట్టుకునేను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా, ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా, ఆగు, ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లనియను, నీ అమృతము వంటి పలికే మాకు చట్టము, మాకింకొక చట్టమేమీయూ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునేదము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞను పాటింతుము. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మం. బాబా తామే మేకను చంపి బలిచేసేదని చెప్పిరి. మేకను తకియా అనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చున్న స్థలము. అచటికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచాను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయము హేమాడ్ పంత్ ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు: ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలస్యంపక అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసేతరు. శిష్యులకు దృఢమైన నమ్మకముండవలను. తోడుగా బుద్ధికుశలిత ఓరిమీయున్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుటగాని హఠయోగము గాని ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తరోపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకే ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారములు గూర్చి చెప్పుకుందాము. శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.